మరొక కాలర్ లైన్ రెడీగా ఉన్నారు మాట్లాడదాం హలో హలో నమస్కారం అండి నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాచారం మల్లాపురమ్మ అలాగే చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు గురించండి మ్యారేజ్ సంబంధాలు ఏమీ రావట్లేదు బాబుకి 33 సంవత్సరం అమ్మ బాబుకి అలాగే వారి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మ పవన్ కుమార్ అండి ఆ డేట్ ఆఫ్ బర్త్ పోయిందండి వాళ్ళ నాన్నగారు చనిపోయారు కారణాలని తెలియదండి 33 సంవత్సరం బాబుకి బుధవారం పుట్టాడు అలాగే మధ్యాహ్నం 2:30 అండి జులై అలాగే అలాగే నమ్మ మంతుపటి గురుగారు ఉన్నారు మీ సమస్యని గురుగారికి తెలియజేయండి సమాధానం చెప్తారు మాట్లాడండి అమ్మ గురుగారితో సరే అమ్మా నమస్తే అమ్మా బాబుకి సంబంధాలు రావట్లేదండి 33 సంవత్సరం అండి బాబుకి ఇప్పుడు మ్యారేజ్ చూస్తుంటే ఏ సంబంధాలు రావట్లేదు బాబుకి సంవత్సరం అవుద్దంటారా అమ్మా కళ్యాణం అనేది ఒకటి ఆలస్యం అవ్వడానికి వంశపారంపర్యంగా ఉన్న దోషాలు కూడా ఉంటాయి ఆ బాబు చేసుకున్న తప్పేం లేదు ఇక్కడ పూర్వీకులలో తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల సర్ప సంబంధమైన అపకారం వల్ల అవి ప్రతి నాలుగో తరంలో సంతానానికి దోషాలుగా వర్తించి కళ్యాణం ఏదైతే వాళ్ళ జీవితంలో మంచి జీవితంలో స్థిరపడాలి అంటే దేని వల్ల అయితే వాళ్ళు సంతోషపడతారో ఆ సంతోషానికి సంబంధించిన అన్ని పనులు ఆలస్యమవుతాయి అందులో ప్రధానంగా కళ్యాణాన్ని మనం కళ్యాణం గురించి చెప్పుకోవచ్చు ఆ బాబు జాతకంలో కూడా అలాంటి దోషాలు ఉండడం వల్లే కళ్యాణం ఆలస్యమైంది ఒకవేళ మీరు అనుకుంటున్నారు అతనికి గనక త్వరగా గనక మ్యారేజ్ అయితే దాంపత్య జీవితంలో సమస్యలతో ఉండే పరిస్థితులే ఉన్నాయి అలా జరగకుండా ఉండడానికి తల్లిదండ్రులుగా మీరు చేసిన కొన్ని పుణ్యకర్మల వల్ల ఆ బాబుకు ఆ ఇబ్బంది పడకుండా ఉండేదానికి కళ్యాణం అనేది ఆలస్యమవుతూ వస్తుందన్న విషయాన్ని మీరు గ్రహించాలి మరొక సందర్భంలో ఈ రోజు నుంచి గురువు ఈ యొక్క కన్యా పిలిచే పేరు ప్రకారం కన్యారాశి వర్తిస్తుందమ్మా కన్యారాశి వారికి వేయస్థానంలో సారీ అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే గురుబలం అనేది తక్కువగా ఉంది గురుగ్రహానికి సంబంధించిన పరిష్కారాలు ఆచరించండి నవగ్రహాలలో గురుగ్రహానికి సంబంధించి సంపూర్ణమైన జపము దానము హోమము ఇవి ఆచరించి ఆ తర్వాత కళ్యాణ ప్రయత్నం కనుక చేసినట్లయితే సకాలంలో మంచి అనుకూలవతి అయిన అమ్మాయితో వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు గురుగారు